ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము లేఖనములందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు అవే నన్ను గూడ్చి సాక్ష్యమిచ్చుచున్నవి యోహాను సువార్త ఐదవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచనము సహోదరి సహోదరులారా లేఖనాలు అనే ఈ మాట క్రొత్త నిబంధన గ్రంథంలో తరచుగా కనిపిస్తుంది ఈ మాటకు వ్రాసి ఉన్నవి అనే అర్థం కూడా వస్తుంది పాత నిబంధనలోని పుస్తకాలను ఉద్దేశించి లేఖనాలు అనే మాట వాడటం జరిగింది పాత నిబంధన గ్రంథమంతా యేసు ప్రభువును గురించి ప్రవచన వాక్కులు సాదృశ్యాలు సూచనలు చిహ్నాలు సంకేతాలు మనకు స్పష్టంగా కనిపిస్తాయి యూదులు యందు వారికి నిత్యజీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించారు కానీ అవి యేసుక్రీస్తును గూడ్చే సాక్ష్యమిచ్చుచున్నాయనే విషయాన్ని స్పష్టంగా గ్రహించలేకపోయారు ఏసయ్య యూదులతో ఈ విధంగా అంటున్నాడు నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను మీరు నన్ను అంగీకరింపరు మరి ఒకడు తన నామమున వచ్చిన ఎడల వానిని అంగీకరించరు అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పును కోరక ఒకని వలన ఒకడు మెప్పు పొందుచున్న మీరు ఏలాగు నమ్మగలరు నేను తండ్రి వద్ద మీద నేరము మోపుదునని తలంచుకుడి మీరు ఆశ్రయించుచున్న మోసే మీ మీద నేరము మోపును అతడు నన్ను గూడ్చి వ్రాసను గనుక మీరు మోసేను నమ్మినట్టయినా నన్నును నమ్ముదురు మీరతని లేఖనములను నమ్మని ఎడల నా మాటలు ఏలాగూ నమ్ముదురనేను ప్రిలార ఐథియోపియుల రాణి అయిన కందకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారమంతటి మీదనున్న ఐథియోపీయుడైన నపుంసకుడు ఆరాధించుటకు ఎరుషలేమునకు వచ్చి ఉండెను అతడు తిరిగి వెళ్ళొచ్చు తన రథము మీద కూర్చుండి ప్రవక్త అయిన యష్యా గ్రంథము చదువుచుండెను అప్పుడు ఆత్మ ఫిలిప్తో నీవు ఆ రథము దగ్గరకు పోయి దానిని కలుసుకొనుమని చెప్పెను ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన ఏషియా గ్రంథము చదువుచుండగా విని నీవు చదువునది గ్రహించుచున్నావా అని అడుగగా అతడు ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే ఎలాగూ గ్రహింపగలనని చెప్పి రథమిక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పును వేడుకొనెను అతడు లేఖనమందు చదువుచున్న భాగమేదనగా ఆయన గుర్రవలే వదుకుతేయబడెను బొచ్చు కత్తిరించు వాని ఎదుట గుర్రపిల్ల ఏలాగూ మౌనముగా ఉండునో అలాగే ఆయన నోరు తెరవకుండెను ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయెను ఆయన సంతానమును ఎవరు వివరింతురు ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడినది అప్పుడు నపంసుకుడు ప్రవక్త ఎవరిని గూర్చి ఇలాగూ చెప్పుచున్నాడు తన్ను గూర్చియా వేరొకరు గూర్చియా దయచేసి నాకు తెలుపుమని ఫిలిప్పును అడిగాను అందుకు ఫిలిప్పు నోరు తెరచి ఆ లేఖనమును అనుసరించి అతనికి ఏసును గూడ్చిన సువార్త ప్రకటించెను వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు ఇదిగో నీళ్లు నాకు బాప్తిస్మం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించాను ఫిలిప్పు నీవు పూర్ణ హృదయముతో విశ్వసించిన ఎడల పొందవచ్చునని చెప్పెను అతడు ఏసుక్రీస్తు దేవుని కుమారుడని ఉత్తరం ఉత్తరమిచ్చెను ఫిలిప్పు నపంసకుడు ఇద్దరును నీళ్లలోనికి దిగిరి అంతటి ఫిలిప్పు అతనికి బాప్తిస్మమిచ్చెను ప్రియులార యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడుగా ఉండుటకు పిలవబడిన వాడును దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకించబడిన వాడునైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలవబడిన వారికి అందరికీ వ్రాయినది మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక దేవుడు తన కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనములందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము చేశాను యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుత్డైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడిను ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయలగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వమును పొందితిమి మీరు నువ్వు వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు అని సహోదరి సహోదరులార క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడిరి మరియు కృతజ్ఞులై ఉండు సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయచ్చు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి మరియు మాట చేత కానీ క్రియచేత కానీ మీరేమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము అని వ్రాయబడి ఉన్నది తండ్రి మేము నిన్ను తెలుసుకుని నీవిచ్చే నిత్య జీవమును పొందుకొని నీ కుమారులయ్యే గొప్ప కృపనిచ్చినందుకు నీకు స్తోత్రములు దేవ మేము మా హృదయములలో నిన్ను గూర్చి గానము చేయచ్చు సమస్త విధములైన జ్ఞానముతో నీ వాక్యము మాలో సమృద్ధిగా నివసింపనిస్తూ మేమేమి చేసినను నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించచ్చు సమస్తమును నీ పేరట చేసే వారముగా ఉండుటకు కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్